ఇలాంటి ఒక మంచి సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన నాయకుడి ఆశయాలను ఒక్కసారి మళ్ళా నెమరు వేసుకోవాలి మళ్ళీ చరిత్రలో ఎంటి రామారావు వంటి యుగ పురుషుడు పుడతారా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఒక్కడే భవిష్యత్తులో కూడా ఎన్టీఆర్ రికార్డుని ఎవరు బద్దలు కొట్టలేరు కొట్టబోరు అవునా కాదా అలాంటి మహానాయకుడు ఆ మహానాయకుడి యొక్క జయంతి రోజు జరుపుకుంటున్నాం రాబోయే మే 28 2023 కి 100 సంవత్సరాలు అవుతుంది ఈ 100 ఈ సంవత్సరమంతా పార్టీ పరంగా కార్యక్రమాలు చేయడం ఆయన ఆశయాల్ని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళాలి రాష్ట్రం అన్ని గ్రామాల్లో మనం చేరువు కావాలి అందుకే ఈ మహానాడు ద్వారా ఒక అనౌన్స్‌మెంట్ ఇస్తున్నాను దీనికి ప్రత్యేకమైన కమిటీ చేసి ఎన్టీఆర్ ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రతి జిల్లాలో మినీ పార్లమెంట్ మహానాడే మహానాడు పెడతానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అన్ని జిల్లాల్లో పెడతాం ప్రజల్లోకి వెళ్తాం ఈ అవినీతి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ చేసే అవినీతిని ఎండగడడానికి ముందుకెళ్తామని చెప్పుకోవడం నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో ఆ మహానాయకుడిని ఒక్కసారి తలుచుకుంటే సినిమాల్లోనే అదే ఒక రాజకీయాల్లోనే కాదు సినిమాల్లో ఎవరైనా సరే ఆయనకు పోటీపడే నాయకుడు ఉన్నాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక రాముడుగా ఒక కృష్ణుడుగా ఒక వెంకటేశ్వర స్వామిగా దేవుడు ఎట్టున్నాడో చూసుకోవాలంటే ఎన్టీఆర్ రూపంలో మనం చూసుకుంటున్నాం అది ఆయన ఇచ్చినటువంటి వరం ఇంకో పక్క మీరు చూస్తే మొన్నే అఖండ సినిమా చూశారు తమ్ముళ్ళలో మీరందరూ ఈ గుడ్డి ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం బాలకృష్ణ సినిమా ఆడకూడదని ఆంక్షలు పెట్టాడు పెట్టాడా లేదా స్పెషల్ షో ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా కానీ ఒకటే నిర్ణయించాడు నువ్వు డబ్బులు ఇస్తావా ఇవ్వవా నాకు ప్రజలపైన నమ్మకం ఉందని అఖండ సినిమా రిలీజ్ చేశాడు బాగా ఆడిందా లేదా ఆడతా ఉందా లేదా అది నందమూరి బాలకృష్ణ ఒక ఉన్మాది ఒక చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి సినిమా వాళ్ళని కూడా గుప్పిట్లో పెట్టుకోవాలని సినిమాలకు నువ్వు పర్మిషన్లు ఇస్తావా జగన్ రేపు నీ పేపర్ కూడా నేనే పర్మిషన్ ఇవ్వాలటైతే నీ టీవీ ఎట్లా నడుపుతావు నీ భారత సిమెంట్ ఎట్లా నడుపుతావు ఏదైనా సరే కొన్ని విలువలతో రాజకీయం చేస్తే శాశ్వతంగా ఉంటుంది కానీ తప్పుడు రాజకీయాలు చేస్తే అది శాశ్వతం కాదని కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా నిన్న ఈరోజు మనం మాట్లాడాం బాధుడే బాధుడితో ప్రారంభిద్దాం ఈరోజు కూడా గట్టిగా చెప్పాలి బాధుడే బాధుడు ఇంకా గట్టిగా బాధుడే బాధుడు బాధుడే బాధుడు బాధుడే బాధుడు ఇది ప్రతి ఒక్క గుండె దగ్గరికి